హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను మీకు ఈరోజు పెసరగారలండి రెడీ చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే, పెసలు ఒక 6 అవర్స్ ముందు నానబెట్టుకోండి. ఇలా పొట్టుతోనే చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అలాగే కొద్దిగా శనగపప్పు ఇలా ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం ఈ పెసరుని మిక్సీలో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకొని గాఢగా రుబ్బుకుందాం గట్టిగా. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుందామండి గట్టిగా. ఇలా రుబ్బుకున్నాం కదండి, దీనిని ఒక గిన్నెలో వేసుకుందాం. మరీ పేస్ట్లా రుద్దుకోకుండా, మరీ మెత్తగా కాదండి, ఇలా గాఢగాఢగా రుబ్బుకోండి. ఇలా మనం రుబ్బు పెట్టుకున్నాం కదండి, ఇందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా కట్ చేసి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఒక 2 కట్ చేసుకోండి. ఇలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఆనియన్స్ వేసుకోండి ఒక 2. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఒక 4 అండి. జీరా ఒక 2 టేబుల్ స్పూన్స్. జింజర్ చిన్న చిన్నగా తురుముకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి శనగపప్పు, చెన్నదాల్, ఇవి వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేసుకుంటే మన పెసరగాళ్ళకి ఇవే మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఇవి వేసుకోండి, ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే బాగా నానిపోతాయండి ఇవి. ఇవన్నీ వేసుకున్నాం కదండి, వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనకి పెసరపప్పు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి, పిల్లలకైనా సరే ఇలా చేసి పెట్టి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. పొట్టుతో చేసుకుంటున్నాం కదండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుందామండి. మన ఆయిల్ హీట్ అయ్యింది కదండి, మనం ఇప్పుడు వీటిని ఇలా ఒత్తుకొని వేసుకుందామండి. ఇవి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా, హెల్త్కి కూడా చాలా మంచిదండి పెసరపప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి బాగా ఎర్రగా ఎగాలండి, మంచి కలర్ రావాలి, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియోస్ పెట్టినా అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి, అందుకే అండి. వీటిని ఒకసారి టర్న్ చేసుకుందాం. చూసారా, మన గారెలు మంచి కలర్ వచ్చాయి కదండి, ఇలా రెడ్ వస్తే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో చూసారా, మనం వేసిన పప్పులు అన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఒకసారి తింటే మాటి మాటికి చేయమంటారు, అంత బాగుంటాయి. చూసారా, మన టేస్టీ టేస్టీ పెసరగారెలు రెడీ అయిపోయాయండి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా క్రిస్పీగా వచ్చాయి చూసారా.
చాలా బాగుంటాయండి, సౌండ్ వస్తుంది కదా మీకు, చాలా బాగుంటాయి క్రిస్పీగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.